అందరికీ నమస్కారం. ప్రైజ్ లార్డ్. యథార్థవాది టీవీ ఛానల్కి స్వాగతం. ఈ యొక్క సమయంలో మీ అందరి ముందు యుగాంతం అనే గ్రంథాన్ని నేను ప్రదర్శించబోతున్నాను, మీకు అందరికీ తెలియజేయబోతున్నాను. ఈ యొక్క గ్రంథం దాదాపు 30 సంవత్సరాలుగా మరి ప్రజలలో ఉంది. అపోస్తలుల అద్దంకి రంజిత్ తోఫ్రి గారి చేత దేవుడు ప్రేరేపించి రాయించిన ప్రణాళిక గ్రంథాలలో ఇది మొట్టమొదటిది. 8 గ్రంథాలలో ఇది మొదటి గ్రంథం. అయితే మరి ఈ గ్రంథం చాలామంది బోధకుల చేత విమర్శించబడింది. ఎందుకు విమర్శించబడిందని నేను ఆలోచించినప్పుడు ఇందులో ఏముందో చదువుదాం, తెలుసుకుందాం. సమస్తమును పరీక్షించి మేలైనది చెప్పండి మన దేవుడు అన్నాడు గనక, మరి ఇందులో ఉన్న విషయాలు ఏంటో ఒకసారి కనుగొందాం. వీరు ఇంతమంది ఎందుకు దీని గురించి దుష్ప్రచారం చేస్తున్నారని నేను ఆలోచించి చదివినప్పుడు నా కళ్ళ ఎదుట సత్య ప్రత్యక్షం కలిగింది. ఈ గ్రంథం ద్వారా సర్వసత్యం ఈ గ్రంథంలో దేవుడు బయలుపరిచాడని నాకు అర్థమైంది లేఖనానుసారంగా. సో ఇది అందరికీ తెలియాలి. కొంతమంది కావాలనే ఈర్షా ద్వేషాలతో రంజిత్ తోఫీర్ గారి బోధ వింటే వారి సంఘ విశ్వాసులు ఆయన వెంబడి వెళ్ళిపోతారనే ఒక భయాందోళనతో మరి అబద్ధాలు మాట్లాడారు, లేని వార్తలు పుట్టించారు, అనవసరంగా ద్వేషించినట్టుగా నాకు కనబడింది. అయితే ఈ గ్రంథంలో ఏముందో అసలు మీ ముందు కూడా తీసుకొస్తా ఉన్నాను. మీకు చదవగలిగిన వారైతే అమెజాన్లో ఈ బుక్ రెడీగా ఉంది, పీడిఎఫ్లో 145 రూపాయలకు. అమెజాన్లో పీడిఎఫ్ మీరు ఇప్పుడే వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు రంజిత్ తోఫీర్ బుక్స్ అని సెర్చ్ చేస్తే అమెజాన్లో మీకు వచ్చేస్తుంది. ఒకవేళ హార్డ్ కాపీ కావాలంటే మీరు ఓఫీర్ పబ్లికేషన్ సంప్రదించి తెప్పించుకోండి. ఇందులో ఉన్న విషయాలు సత్యమా అసత్యం అనేది మీరు ముందు వినండి, విన్న తర్వాత నిర్ణయించుకోండి. ఒకవేళ ఇది అసత్యం అయితే మరి సత్యం ఎవరు బోధించారో ఆ సత్యాన్ని మాకు కూడా తెలియజేయండి. రంజిత్ తోఫీర్ గారే చెప్పారు, నేను చెప్పింది సత్యం సర్వసత్యం. ఒకవేళ దీనికి విరుద్ధమైనది ఏమైనా, ఒకవేళ ఇది అసత్యము సత్యమైనది ఇంకోటి ఉన్నదంటే అది నాకు చెప్పండి, నేను నేర్చుకుంటానని ఆయన ఎంతో సుందరంగా యథార్థంగా ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని వారు కనబరిచారు. ఈనాడు ఆయన అబద్ధం అంటున్న వారు ఎవరు కూడా మాట్లాడడం లేదు. లేఖనం ఎత్తి ఈ లేఖనం ప్రకారం ఈ బోధ తప్పని కానీ, ఈ మాట తప్పని కానీ, ఈ సిద్ధాంతం తప్పని కానీ, ఈ అంశం తప్పని కానీ ఒక్కరు కూడా ఇప్పటివరకు చెప్పని కారణం చేత రంజిత్ తోఫీర్ గారు ఈ తరం అపోస్తలుడు, ప్రవక్త, ఆయన సత్యసేవకుడు ఖచ్చితంగా. కొంతమంది సాతానుకు లోనైపోయి కొంతమంది అబద్ధాలు మాట్లాడారు, వారిని దేవునికి అప్పగించుదాం, దేవుడే చూసుకుంటాడు వారి విషయాన్ని. మంచిది ప్రియులారా, దయచేసి మరి ఇక్కడ ఉన్నటువంటి లేఖనాన్ని మనం చూద్దాం. రండి, 14వ చాప్టర్ను కనుక మనం గమనించినట్లయితే అబద్ధ ప్రవక్త 2వ క్రూరముఖం. ప్రకటన గ్రంథం 2వ క్రూరముఖాలను 2 క్రూరముఖాలను గురించి మాట్లాడుతుంది. మొదటి క్రూరముఖం సముద్రంలో నుండి పైకి వచ్చే ముఖం, అంటే అన్య జనాంగం నుండి యూదేతర జాతి నుండి వచ్చి ప్రపంచాధిపత్యం చేజిక్కించుకునే అంతిమ ప్రపంచ నియంత. ఇతడిని గురించి కొన్ని విషయాలు మనం ఇంతవరకు నేర్చుకున్నాం. అయితే మన దృష్టిని మనం కొంతసేపు సిరియా రాజుపై నుండి మళ్ళించి 2వ మృగం మీద ఇప్పుడు కేంద్రీకరించడం అవసరం. పరిశుద్ధ గ్రంథ ప్రవచన పరిభాషలో సముద్రం అంటే అన్య జనాంగాలు అనే అర్థం ఉన్నదని ఇదివరకే మనం నిర్ధారణ చేశాం. గనుక భూమి అంటే ప్రవచనార్థం ఏమిటో ఊహించడం కష్టమేమి కాదు. భూమి అంటే బైబిల్ ఉపమాన పరిభాష ప్రకారం ఇస్రాయేలు జనాంగం అన్నమాట. ఏహెజ్కేలు 36వ అధ్యాయంలో 2 సార్లు పరిశుద్ధాత్మ దేవుడు మానవ జాతిని అనగా ఇస్రాయేలీలను అని వ్రాయించాడు. 10వ అధ్యాయం 12వ వచనంలో చూడొచ్చు. ఆదికాండంలో నమోదు చేయబడిన 6 దినాల సృష్టిలో దేవుడు భూమి మీద జలాలన్నీ ఒకే చోట కూర్చొని ఆ జలరాశికి సముద్రం అని పేరు పెట్టాడు. 1వ అధ్యాయం 9:10 6 నెలల కనబడునుగాక అని ఆజ్ఞాపించి అలా కనబడిన 6 నెలలకు ఆయన భూమి అనే పేరు పెట్టాడు. సముద్రాల్లో నివసించేందుకు ఆయన జలరాశులను సృష్టించాడు. అయితే మానవ జాతిని మాత్రం నేల మీద నివసించే ప్రాణులుగా దేవుడు నిర్మించాడు. ఇదంతా యథార్థంగా ఇలాగే జరిగిందని ఈ రచయిత ప్రగాఢంగా విశ్వసిస్తున్నాడు. అయితే ఇందులో అలంకార భావం కూడా ఉంది. దేవుడు అన్య జనాంగాలను సముద్రాలను పిలుస్తున్నాడు. అయితే ఆయన ఇస్రాయేలీలను మానవ జాతి అని పిలవడం ద్వారా మిగతా మానవ జాతులన్నింటినీ కలిపి ఉపమాన రీతిగా సముద్రం అని పిలుస్తున్నాడు. అన్యజాతుల సముద్రం నుండే మొదటి క్రూరముఖం పైకి వచ్చింది. అయితే 2వ క్రూరముఖం సముద్రం నుండి కాదు, భూమిలో నుండి పైకి వచ్చిందని లేఖనం సెలవిస్తుంది. అయితే అందుచేత యూదా జాతి నుండి మాత్రమే ఈ 2వ క్రూరముఖం పైకి వస్తుంది. అందుచేత ఇంకా కొద్దిసేపు మన ధ్యానాన్ని మనం అంత్యకాలపు ఇస్రాయేలు దేశ పరిస్థితుల మీద కేంద్రీకరిద్దాం. రండి అంటూ ఇక్కడ అబద్ధ ప్రవక్త అంటూ టైటిల్ పెట్టారు. 111వ పేజీ ఇప్పుడు మనం చదువుకుంటా ఉన్నాం, దయచేసి గమనించండి. అంత్యకాలంలో మాగోగు దేశపు వాడైన గోగు అంటే రష్యా దేశం ఇస్రాయేళ్ల మీద దండెత్తి సర్వనాశనం అయిపోయిన తర్వాత లోకమంతా భయాందోళనలో మునిగి ఉండగా, మరోవైపు మధ్యప్రాచ్యం అంటే మిడిల్ ఈస్ట్లో ప్రపంచ సామ్రాజ్య స్థాపన కోసం ముమ్మరంగా ప్రయత్నం జరుగుతుండగా, ఇస్రాయేల్ దేశంలో సర్వత్ర అభద్రతా భావం వ్యాపిస్తుంది. వారి ఆత్మావలోకనం ఉంటుందన్నమాట. ఇస్రాయేలీలు క్రీస్తుశకం 70వ సంవత్సరం మొదలుకొని 1940వ సంవత్సరం వరకు ప్రపంచంలో తమదంటూ ఒక దేశం లేకుండా చెదరగొట్టబడ్డారు. దాదాపు 100 దేశాలలో 1900 సంవత్సరాల పాటు దారుణంగా ఆరడి పెట్టబడిన ఈ యూదు జాతి తుదకు 2వ ప్రపంచ యుద్ధం తర్వాత 1948 మే 14వ తేదీన ఒక స్వతంత్ర దేశంగా అవతరించింది. దాదాపు 1900 సంవత్సరాల పాటు యూదా జాతి దారుణంగా గాయపరచబడింది. ఆ దశాబ్దాల గాయాలను మానుకొని ఇప్పుడిప్పుడే ఆత్మవిశ్వాసాన్ని పుంజుకునే ప్రయత్నంలో ఉండగా రష్యన్లు తమపై దండెత్తారు. ఏదో అదృశ్యవశత్తు అన్నట్టు తప్పించుకున్న అవసరంలో
ఆదుకోవాల్సిన అమెరికా ఆదుకోలేదు. ఏమి జరిగిందో కానీ అమెరికాలో కూడా భయంకరమైన అగ్ని ప్రమాదాలు సంభవించి ఆ అగ్రదేశం కూడా కోలుకోలేని విధంగా దెబ్బతిన్నది. ఆ విధంగా అమెరికా రష్యాలు సర్వనాశనమైన ఆరంభం నుండి తమకు ప్రధాన శత్రువులైన అరబ్ రాజ్యాలు క్షేమంగానే ఉన్నాయి. అందులోనూ ఇప్పుడు ఇస్రాయేల్కు అమెరికా అండ ఎలాగూ అదను చూసి అరబ్ దేశాలు మళ్ళీ దండెత్తితే ఎలాగు అంటూ ప్రశ్న ఎదురవుతుంది. అయినా ఈ యుద్ధభూతి మధ్య నిరంతర సంఘర్షణ మధ్య ఎంతకాలమని జీవించడం, మాకు శాంతి సమాధాన రాజ్యం ప్రసాదించేందుకు మెషియా అవతరిస్తాడని మా ప్రాచీన కాలపు ప్రవక్తలు ప్రవచించారు. వేల సంవత్సరాల నుండి మెషియా కోసం కనిపెడుతున్నాం, ఇంకా ఆ మెషియా రాలేదు అంటూ వాళ్ళ లోపల ఒక ప్రశ్న మొదలవుతుంది. ఇంకా మా మెషియా ఎప్పుడు వస్తాడు, త్వరగా మెషియా వస్తే బాగుండును, అయినా ఆ మధ్య నజరేయుడైన యేసు తానే మెషియానని ప్రకటించుకున్నాడట, ఆయన్ని మా పితరులు చంపివేశారు, ఆయన మెషియా అయి ఉండవచ్చా, ఆయన మెషియా ఎలా అవుతాడు, ఆయన మాకు శాంతి రాజ్యాన్ని ఏమి స్థాపించి ఇవ్వలేదు కదా, అయితే అసలు మెషియా ఇక్కడైనా వస్తే బాగుండును. ఇలా సాగుతుంది యూదా ప్రజల ఆలోచన సరళి. సరిగ్గా అదే సమయంలో ఇజ్రాయెల్ దేశపు రబ్బీలలో ఒకడు ఇలా ఒక ప్రకటన జారీ చేస్తాడు. ఏమనంటే, సోదర ఇజ్రాయేలీయులారా, మన పితరుల దేవుడైన యెహోవా నాకు ప్రత్యక్షమై నాతో మాట్లాడాడు. ఆయన మన ప్రార్థనలు ఆలకించాడు. మనం ఐగుప్తులో ఉండినప్పుడు మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నట్టుగానే ఈనాడు మళ్ళీ మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అంటూ ఒక ఆయన లేస్తాడనమాట. మన దీనావస్థ నుండి మనల్ని విడిపించడానికి, మనకు సమాధాన రాజ్యాన్ని అనుగ్రహించడానికి మన పితరుల దేవుడైన యెహోవా తాను ఆరంభం నుండి పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించినట్లు తన పరిశుద్ధ వాగ్దానం చెప్పున త్వరలో మనకు మెషియాను పంపించబోతున్నాడు అంటూ మాట్లాడుతూ ఉంటాడు. మెషియా నిజానికి వచ్చేశాడు, ఇప్పుడు ఈ లోకంలోనే ఉన్నాడు, తగిన కాలంలో నేను ఆయనను మీకు పరిచయం చేస్తాను అంటాడు ఈ యొక్క యూదులలో నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి, ఆ దేశంలో ఉన్నటువంటి రబ్బీలలో ఒకడు. మెసియా నిజానికి వచ్చేశాడు అంటాడు. అందుచేత ఇస్రాయేలీయులారా, మీరు మీ బాధల నుండి మీకు శాశ్వత విముక్తి కలగాలంటే, మీ మెషయ్యా మీకు ప్రత్యక్షం కావాలంటే, మీలోని అపవిత్రతనంతా తొలగించుకోనండి, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి, ప్రత్యేక ప్రార్థనలు జరపండి. జెరూషలేం పట్టణంలో ఈ ప్రవక్త విశేషంగా ప్రజల్ని ఆకర్షిస్తాడు. అసంఖ్యాక జనం ఇతని మాటలు బోధనలు వినడానికి కూడి వస్తారు. ఈ ప్రవక్త తనను చూడడానికి కూడి వచ్చిన జనసమూహం ఎదుట మహత్తరమైన సూచ్యక్రియలు కూడా చేస్తాడు. ఇతడికి గొర్రెపిల్ల కొమ్ము వంటి రెండు కొమ్ములు ఉన్నాయని లేఖనం చెబుతున్నది. ప్రకటన గ్రంథం 13:11 చూడండి. కొమ్ము అనే మాటకు శక్తి అనే అర్థమని లోగడ చెప్పుకున్నాం. ఈ రెండవ మృగానికి గొర్రెపిల్ల కొమ్ముల వంటి కొమ్ములు ఉన్నాయని చెప్పడాన్ని బట్టి ఇతడు ప్రభు అయిన యేసు చేసినటువంటి సూచక్రియలను కూడా కొన్నింటిని చేస్తాడని నమ్మవలసి వస్తుంది. ఇతడు చేసే సూచక్రియల్లో ప్రధానమైనది ఆకాశం నుండి అగ్ని రప్పించడం. అది రెండవ మృగం. ఆకాశం నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగివచ్చినట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది అని ప్రకటన గ్రంథం 13:13 మనం చూస్తాము. ఇతడి సూచక్రియలు చూసిన ఇస్రాయేల్ ప్రజలు ఇతడికి జేజలు పలుకుతారు. ఇతడిని నిజంగా దేవుని ప్రవక్తగా అంగీకరిస్తారు. ఇజ్రాయెల్ దేశం యావత్తు ముక్తకంఠంతో ఇతడిని ప్రశ్నిస్తారు. మెషియా ఎక్కడున్నాడు, ఎప్పుడు మెషియా మాకు ప్రత్యక్షం అవుతాడు, ఓ మహాప్రవక్త దేవుని మాకోసం వేడుకో, త్వరగా మెషియాను రప్పించు అంటూ వారు అడుగుతారనమాట. ఈ ప్రవక్త అబద్ధ ప్రవక్త వారికి అభయం ఇస్తాడు. భయపడకండి, ఈ ప్రవక్త ఈ ఒక అబద్ధ ప్రవక్త తనకు తానే వారికి అభయం ఇస్తాడనమాట. భయపడకండి, సమయం సమీపించింది, త్వరలోనే మీ మెషియాను మీకు పరిచయం చేస్తాను అంటూ ఇజ్రాయెల్ జాతి యావత్తును కళ్ళలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తూ ఉంటారు. మెషియా కోసం, సింహాసనం కోసం పోరాటం జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ దశలో మరలా దశరాజ కూటమిలోని కదలికలు ప్రాముఖ్యత సంతరించుకుంటాయి. 10 కొమ్ములు కలిగిన ఆ 4వ మృగపు శిరస్సు మీద కొత్తగా మొలిచిన ఆ చిన్న కొమ్మును గురించి మాట్లాడుతూ లేఖనం దానికి చిన్న కొమ్ముకు స్థలమిచ్చుటకై దాని 10 కొమ్ములలో 3 పెరికి వేయబడిను. దానియేలు గ్రంథం 7:8 అంటే దశరాజ కూటమిలో 3 రాజులు పదవి భ్రష్టులు అవుతారన్నమాట. ఎందుకు ఇలా జరుగుతుంది? ఒక వంక ఆ 10 మంది రాజులు ఏకీభవించి ఏకాభిప్రాయం గలవారై ఆ మృగానికి తమ అధికారాన్ని అప్పగిస్తారని లేఖనం చెబుతుండగా, ఇక్కడ ఆ ప్రపంచ నియంతకు ఆ కూటమిలో స్థలం ఇవ్వడానికి 3 రాజులు పెరికి వేయవలసి రావడం ఏమిటి? దీనికి తోడు ప్రకటన గ్రంథం 13:10 ఈ క్రూర మృగానికి కత్తి దెబ్బ తగిలి మానిపోయింది అని వ్రాయబడి ఉంది. ఈ మృగానికి తగిలిందని చెబుతున్న కత్తి దెబ్బ ప్రాముఖ్యత ఏమిటి? అసలు ఈ కత్తి దెబ్బ విషయం ఎందుకు చెప్పవలసి వచ్చింది? 14వ వచనంలో జరగబోతున్న చరిత్ర ఏమిటంటే, ఆరంభంలో 10 మంది రాజులు ఏకీభవించి ప్రపంచాధిపత్యాన్ని సిరియా రాజుకు అప్పగించినా వారి ఏకాభిప్రాయం అట్టే కాలం కొనసాగదు. దశరాజ కూటమి అధినేతగా సిరియా రాజు పరిపాలన చేపట్టిన కొద్ది కాలానికే దశరాజ కూటమిలో అసంతృప్తి బయలుదేరుతుంది. కూటమిలో ప్రత్యేకంగా 3 రాజ్యాలు సిరియా రాజు నాయకత్వాన్ని వ్యతిరేకిస్తాయి. ఈ విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి. దశరాజ కూటమి ఏర్పడిన తర్వాత 3 రాజ్యాలు సిరియా రాజు నాయకత్వాన్ని వ్యతిరేకిస్తాయి.
భాగస్వామ్య దేశాలకు సమాన గౌరవం ఇస్తానని తన వాగ్దానాన్ని సిరియాలతో నిలబెట్టుకోలేదని అతడు ఒక నియంత వల్ల వ్యవహరిస్తున్నాడని ఆ మూడు దేశాలు నిరసన వ్యక్తం చేస్తాయి. సిరియారాజు ఇకపై కూటమికి అధ్యక్షుడిగా కొనసాగడానికి వీల్లేదని ప్రకటిస్తాయి. అయితే అది వరకే సిరియారాజు కుయుక్తుల్లోనూ ఇచ్చకపు మాటల్లోని పీకల దాకా కూరుకుపోయి ఉన్న తత్తిమ్మ ఏడు దేశాలు కూటమి నాయకుడిగా సిరియారాజే కొనసాగాలని పట్టుబడతాయి. ఆ సందర్భంగా ఆ దశరాజ కూటమిలో సిరియారాజు నాయకత్వాన్ని ఉన్న ఏడు దేశాలకు అతన్ని వ్యతిరేకించే మూడు దేశాలకు మధ్య చిన్న యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో శత్రుదేశాల సైనికుల కత్తి దెబ్బకు సిరియారాజు మరణిస్తాడు. ఇది జరుగుతుందన్నమాట. ఇంకా అనేక విషయాలను మనం మునుముందు చెప్పుకుందాం. ఇది 14 చాప్టర్ చదువుకున్నాం. 15 చాప్టర్ ఓ మహా అద్భుతం అంటూ మరి రాశారు. ఈ విషయాలను దయచేసి మీరు లేఖనబద్ధంగా ఆలోచించి సత్యాన్ని నమ్మాలని మనవి చేస్తూ ఉన్నాను. మనం వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. చూసిన ఈ యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అనేక వీడియోస్ని, రంజిత్ తోఫర్ గారి గ్రంథాలను అన్నింటిని కూడా నేను ఈ విధంగా మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఎవరెవరైతే వాటిని ద్వేషించారో, అసత్యం అన్నారో, అవి ఏ విధంగా సత్యమైన గ్రంథాలని నాకు కలిగిందో అభిప్రాయం, నేను వాటిని అన్నింటిని కూడా మీ ముందుకు తీసుకురాబోతున్నాను. కొంతమంది కూడా మరి చెబుతా ఉన్నారు, రంజిత్ తోఫర్ గారు మిగతా గ్రంథాలని, మహిమ ప్రపంచ గ్రంథాన్ని కూడా చదివి వినిపించండి అని చెప్పేసి. తప్పకుండా ఆ ప్రయత్నం కూడా నేను చేస్తాను. వీక్షిస్తున్న మీకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.